హైదరాబాద్ లో లాక్ డౌన్ ఊహాగానాలు కరోనా ఉధృతి కారణంగా ప్రజలు సొంతకు పైన అన్ని సేవలు నిలిపేస్తారనే భయంతో స్వగ్రామాలకు వెళ్తున్నారు లాక్డౌన్ అమలు చేస్తే అక్కడ అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్నారు హైదరాబాద్ లో ఏదైనా అత్యవసర అవసరాలు ఉన్నవారు కూడా ముందుగానే వచ్చి పనులు పూర్తి చేసుకుంటున్నారు ఫలితంగా రైల్వే బస్ స్టేషన్లలో రద్దీ నెలకొంటుంది దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారు ముప్పై నాలుగు రైళ్లు నడిపిస్తున్నారు వీటిలో రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తున్నారు గత రెండు రోజుల నుంచి రైలు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది జంట నగరాల మీద ఇరవై రెండు ఆంధ్రప్రదేశ్ మీదుగా పది మహారాష్ట్ర మీదుగా రెండు రైళ్లు నడిపిస్తున్నారు ఇరవై శాతం ప్రయాణికులు పెరిగారు మరోవైపు ఎంజీబీఎస్ జేబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లలో పదిహేను నుంచి ఇరవై శాతం ప్రయాణికులు అదనంగా ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు ఎక్కువగా వెళ్తున్నారన్నారు ఉప్పల్ ఎల్బీ నగర్ ప్రాంతాల నుంచి ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది టోల్ ఫ్లాజాల వద్ద కూడా భారీగా వాహనాలు బారులు తీరుతున్నాయి స్వగ్రామాలకు వెళ్లే వారు సొంత వాహనాల్లో ఎక్కువగా ప్రయాణిస్తుండటంతో రద్దీ ఏర్పడుతోంది విజయవాడ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే వారి వాహనాలతో విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్లో వాహనాల సంఖ్య పెరిగింది పంతంగి టోల్ ప్లాజా వద్ద సాధారణ రోజులతో పోలిస్తే వాహనాలు ఎక్కువగానే వెళ్లినట్లుగా సిబ్బంది చెబుతున్నారు ఫాస్టాగ్ ఉన్న వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనాలతోనే కాస్త ట్రాఫిక్ జామ్ అవుతుందని టోల్ గేట్ నిర్వాహకులు పేర్కొంటున్నారు